అంటే ఒక ఫస్ట్ లవ్ ని ఫస్ట్ లవ్ లాగా చూపెట్టారు అంటే ఫస్ట్ లవ్ ప్రతి వాళ్ళది సక్సెస్ ఉండదు 99% 98% అయితే బ్రేక్ ఫెయిల్యూర్ ఉంటుంది ఆ ఫస్ట్ ఫ్లేవర్ లా చూపలేదు ఓసాతియ మూవీ ఎలా ఉంది ఓసాతియ మూవీ అయితే ఒక వన్ టైం వాచ్ లాగా అనుకోవచ్చు ఒక ఓటీటీ టైప్ మూవీ అది థియేటర్ మూవీ లాగా అయితే కాదు ఎందుకంటే ఈ సినిమాలో ఒక వన్ టైం వాచ్ ఎందుకంటే సినిమాలో అంత ఫ్రెష్నెస్ లేదు సినిమా వాళ్ళ అటెంప్ట్ అయితే బాగుంది డైరెక్షన్ బాగుంది సినిమాలో మొత్తం ఏంటంటే స్టోరీ స్క్రీన్ ప్లే ఒకటి డ్రాబ్యాక్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక ఫస్ట్ లవ్ ని ఫస్ట్ లవ్ లాగా చూపెట్టారంటే ఫస్ట్ లవ్ ప్రతి వాళ్ళది సక్సెస్ ఉండదు 99% 98% అయితే బ్రేక్ ఫెయిల్యూర్ ఉంటుంది ఆ ఫస్ట్ ఫ్లేవర్ లాగా చూపలేదు ఇంకోటి ఏమంటే లాస్ట్ హ్యాపీ ఎండింగ్ లాగా చూపెడదామని ఒక అలాగా అనుకుని తీసారు కాబట్టి అది ఒక టైప్ ఆఫ్ డ్రాబ్యాక్ అయిపోయింది కాకపోతే మెచ్చుకోవాల్సింది ఏంటంటే డైరెక్షన్ ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ బాగుంది సాంగ్స్ బాగున్నాయి అంటే మ్యూజిక్ కూడా బాగుంది ఒక టైప్ ఆఫ్ థియేటర్ ఎక్స్పీరియన్స్లో అయితే అనిపిస్తలేదు ఒక జస్ట్ ఆఫ్ మన ఓటీటీలు చూస్తే బెస్ట్ అన్నట్టు అనిపిస్తుంది కాకపోతే సినిమా అయితే బాగాలేను కాదు బ్యాడ్ అయితే కాదు పర్లేదు ఒకసారి చూడవచ్చు కొంతమంది నచ్చుతుంది కొంతమంది నచ్చకపోవచ్చు కాకపోతే ఫస్ట్ లవ్ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు ఫీల్ యువర్ ఫస్ట్ లవ్ అని అంటున్నారు ఆ ఫస్ట్ లవ్ ఫీలింగ్ అన్ని కొన్ని కొన్ని మధ్యలో డ్రాబ్యాక్ అయిపోతుంది కొన్నిసార్లు హీరో వచ్చేసి ఒక పవన్ కళ్యాణ్ టైప్ ఇమిటేషన్ చేయడం యాక్టింగ్ కూడా కొంచెం వేరీగా అనిపిస్తుంది ఎమోషన్స్ కూడా పవన్ కళ్యాణ్ చేసినట్టే యాక్టింగ్ లాగా అనిపిస్తుంది కాబట్టి సో అలా ఉంది సో మనమైతే ఏం రివ్యూ చేయదు వాళ్ళ గురించి ఏమనలేదు వాళ్ళ స్ట్రగుల్ వాళ్ళు చేస్తున్నారు మన యాజ్ ఎ రివ్యూగా చెప్పుకోవాలంటే సినిమా అయితే వన్ టైం వాచ్ అంత ఫ్రెష్నెస్ అయితే లేదు ఫ్రెష్నెస్ ప్రతి ఒక్క లవ్ స్టోరీకి ఏంటంటే ఒక ఫ్రెష్నెస్ ఉండాలి దానికి సాంగ్స్ కూడా ఏంటంటే ఒకటి మూడు సాంగ్స్ కాదు మినిమం ఒక 6 సాంగ్స్ ఉండాలి ఎందుకంటే నీకు ప్రతి ఒక్క లవ్ సీన్ కానీ ఎవలేవేట్ కావాలంటే మ్యూజిక్ కావాలి సాంగ్స్ కావాలి లిరిక్స్ కావాలి ప్లస్ ఏంటంటే ఫీలింగ్స్ రావాలి ఒక ఫ్రెష్నెస్ ఏంటంటే మిస్టీ చక్రవర్తి ఆల్రెడీ ఓ చిన్నదాన నీకోసం సినిమాలో అలాంటి చిన్నదాన నీకోసం సినిమాలో కూడా నటించింది కాబట్టి పాత హీరోయిన్ అయినా మనకు ఫ్రెష్నెస్ అనిపిస్తుంది కానీ హీరో కూడా కొంచెం పర్లేదు బాగున్నాడు అతను కూడా ఫ్రెష్నెస్ అనిపిస్తుంది కానీ స్టోరీలో స్క్రీన్ ప్లేలో ఫ్రెష్నెస్ లేదు డైరెక్టర్ కూడా సపరేట్ డైరెక్టర్ ఒకళ్ళు రైటర్లు ఒకరు ఉన్నారు కానీ వాళ్ళతోని డైరెక్షన్ కూడా ఆమె కూడా చాలా ట్రై చేసింది ఆమె అటెంప్ట్ మెచ్చుకోవాలి దివ్య గారిది దివ్య గారు మంచి వర్క్ తీసుకున్నారు కాకపోతే స్క్రీన్ ప్లే ఒకటి బాగుంటే బాగుండేది ఎందుకంటే ఫ్రెష్నెస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే చెప్తున్నా లవ్ స్టోరీకి అయితే ఫ్రెష్నెస్ సాంగ్స్ ఇవన్నీ కావాలి ఇంపార్టెంట్ చాలామంది అనొచ్చు మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉందా చెప్పడానికంటే ఉంది మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మాకు ఛాన్స్ రాలేదు మమ్మల్ని నమ్మలేరు ఎవరు ప్రొడ్యూసర్లు నమ్మితే మేము తీసుకుంటున్నాము ఎందుకనే మేము చెప్తున్నాము ఈ సినిమా కొంచెం ఫ్రెష్నెస్ వస్తే ఫస్ట్ లవ్ అనేది కూడా కొన్ని రివీల్ లాస్ట్లో కూడా రివీల్ హీరోయిన్ ఉండాలా ఫస్ట్ లవ్ ఏంటని లాస్ట్లో రివీల్ చేసి హీరోయిన్ చెప్పి కొంచెం బ్రేకప్ టైప్ ఉంటే బాగుండేది కాకపోతే ఇందులో ఏం చేసారంటే హ్యాపీ ఎండింగ్ లాగా చూపెట్టారు కొంచెం డ్రాబ్యాక్ అది ఒక్కటే డ్రాబ్యాక్ టెక్నికల్గా ఎలా అనిపించింది టెక్నికల్లో బాగుంది చెప్తాను కదా సౌండ్ బాగుంది కెమెరా వర్క్ బాగుంది అట్లానే ఒక పెద్ద ఎక్సలెంట్ కాదు పర్లేదు ఇంకా ఫీల్ గుడ్ అయితే మ్యూజిక్ అయితే లేదు అది సాంగ్ బాగుంది ఓకే అనుకోవచ్చు నెక్స్ట్ టైం దీన్నే ఒకవేళ అర్థం చేసుకొని చేసుకుంటేనే బెస్ట్ మీరెవరు రిబీస్ అని చెప్పుకుందామని అనుకుంటారు కదా అట్లా చేసుకుంటే మనం ఏం చేయలేము కాకపోతే ఫస్ట్ అటెంప్ట్ని వాళ్ళు చేశారు కాబట్టి ఒక నెక్స్ట్ అటెంప్ నుంచి అయినా కొంచెం మంచి చేసుకుంటే సరిపోతుంది లవ్ స్టోరీ ఇట్లాంటి లవ్ స్టోరీస్ రావాలి ఎందుకంటే చాలామంది ఒక డ్రాబ్యాక్ చేసుకుంటుంది ప్రతిదీ మనకు ఎమోషన్ ఏంటంటే ఫ్యామిలీ ఎమోషన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ లవ్ స్టోరీసే మెయిన్ ఇంపార్టెంట్ సినిమా ఇండస్ట్రీ ఒకటి ఫ్రెష్నెస్ ఒక తీసుకోవచ్చు సరిపోతుంది.